సామర్లకోట పట్టణ పరిధిలోగల ఫిల్డర్ బెడ్ నందు జరుగుతున్న పనులను ఈ రోజు ఉదయం దవళూరు సుబ్బారావు పరిశీలించడం జరిగింది. పట్టణంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారని అనుకున్న సమయానికి కన్నా ముందే త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు మంచినీరు అందించాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు మరియు కోఆప్షన్ సభ్యులు దవళూరు సుబ్బారావు వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్ గంగిరెడ్డి కృష్ణమూర్తి మున్సిపల్ కమిషనర్ శేషాద్రి డిఈఈ సిహెచ్ రామారావు పబ్లిక్ హెల్త్ డిఈఈ హుసేన్ పట్టణ కౌన్సిలర్స్ అందరూ పాల్గొన్నారు. పన్నెండు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేసినటువంటి పరిధి కానీ ఆ నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా మనం కూడా మన యొక్క విధులు మనం నిర్వహించుకున్న బాధ్యత మనకు కొంత నేరం ఎవరికైతే సందర్భం కాదు. కానీ ప్రతి నాలుగు సంవత్సరాలకే మార్పు వచ్చినటువంటి పన్నెండు సంవత్సరాలకే మార్పు ఉంటే కింద వచ్చింది. ఏ యొక్క అనివార్య కారణాల వల్ల ఏదో ఎడపాడ వచ్చినప్పటికీ కూడా అందరి బాధ్యత మా మీద ఉందా 29 మంది లెక్కించారు ప్రజలు. 29 మంది లెక్కించారంటే ప్రజల యొక్క క్షేమం కూడా ఎలా లెక్కిస్తారో అది బాధ్యత మేము తీసుకున్న ప్రతిదీ ఆ మున్సిపాలిటీ యొక్క కర్తవ్యం ఏమిటి శానిటేషన్ తాగునీటి సరఫరా లైటింగ్ ఈ మూడు ప్రధానమైన అంశాల్లో చాలా కీలకంగా మేము అన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజాహితం కోసం మేము పనిచేస్తున్నాం. ఎవరో చెప్తే పనిచేయడం కాదు మనకు మనంగా పనిచేయాల్సిన అప్పుడు బాధ్యత మనంలో కొంచెం మన అందరూ తీసుకున్నారు కనుక అంచేత ఇది మేము దానికి కావాల్సినటువంటి నిధులు విడుదల చేయడం జరిగింది. మరి కూడా చాలా సొంతంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా మా లీడర్లు మా నాయకులందరూ కూడా ఈ పనిని దగ్గరుండి పరిపూర్ణం చేసి ప్రజలందరూ కూడా మంచినీరు కూడా అతి త్వరలో మేము సరఫరా చేయడానికి మా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామని ఇవాళ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.